మొన్న 14వ తారీఖున వెళ్ళొచ్చిన తర్వాత ఈ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, లోపల మేము ఒక సొరంగాన్ని ఐడెంటిఫై చేశాము, కానీ ఆ సొరంగంలోకి వెళ్ళాలా వద్దా దానికి సంబంధించి కోర్టు మాకు గైడ్ లైన్స్ ఇవ్వలేదు. ఈ రెండో రత్నభాండాగారాన్ని తెరిచి ఇది మాత్రమే చూడమని చెప్పారు. ఇప్పుడు దాని సంగతి ఏంటి అన్నది వాళ్ళు ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో అసలు ఈ నాగబంధం అంటే ఏమిటి, నాగబంధాన్ని ఎలా వేస్తారు, దీనికి సంబంధించి మంత్రశాస్త్రం ఏం చెప్తుంది, మీరు వింటే పని శశాంక శర్మ గారు, ఏమిటి నాగబంధం అంటే? శాస్త్రంలో ఇంతకుముందు నాగేశ్వరరెడ్డి గారు చెప్పినట్లు చాలా బంధాలు అనే వాటిని చాలా చెప్పినారు. అంటే అక్కడ చక్రబంధము అని, హస్తిబంధము అని, కూర్మబంధము అని, నాగబంధము అనే విధంగా చాలా చెప్తూ వస్తున్నారు. ఈ నాగబంధము అనే దగ్గర మనం రెండు రకాలుగా మనం చూసుకోవాలి. ఒకటి, అక్కడ జీవంతంగా బతికున్నటువంటి సర్పాలు ఉన్నాయా లేదా, అంటే మనకి ఇప్పటి వరకు నాగబంధం ఉన్నటువంటి ఏ ఒక ద్వారాన్ని తెరిచింది లేదు, ఎవరు చూసింది లేదు. ఎస్. కాకపోతే ఏమంటే, మనకు ఈ నిధులు, నిధి గురించి ఒక శాస్త్రమే ఉంది. అవును. అంటే చతుష్షష్టి విద్యలు, 64 విద్యల్లో మాలినీ శాస్త్రం అని ఒకటి ఉంది. ఈ మాలినీ శాస్త్రంలో నిధి ప్రదీపము అనేటువంటి ఒక గ్రంథము రాసిపెట్టినారు. ఈ నిధుల్లో ఏ విధంగా నిధి ఉంటుంది దాని గురించి అన్నీ చెప్తూ వస్తూ, ఈ నాగబంధం ఉన్న దగ్గర విషాలు ఉంటాయి అనుకొని, ఓకే, దాని గురించి కూడా మనకు చెప్తూ వస్తూ, పుంస్త్రీ క్లీబేచ కాకోల కాలకూట హలాహలాహ, అంటే 9 రకాల విషాలను గురించి చెప్తూ వస్తున్నారు. ఓకే. పుంసి క్లీబేచ కాకోల కాలకూట హలాహలాహ సౌరాష్ట్రిక శౌక్లికేయో బ్రహ్మపుత్ర ప్రదీపన దారదో వత్సనాభశ్చ విషభేద అమీనవ, అంటే ఇటువంటి 9 విషాలను కూడా అక్కడ దాన్ని నిక్షిప్తం చేసి ఉంటారు. ఎవరైతే వాటిని అశాస్త్రీయంగా ఓపెన్ చేయడం, అంటే దానికి ఒక శాస్త్రీయంగా దృక్పథంతో దాన్ని ఓపెన్ చేయాలి అనేటట్లు, దానికి కీతో మామూలుగా ఏదో మనం తాళం ఓపెన్ చేసినట్లు కాకుండా దానికి ఏవేవి ఉంటాయో ఆ ప్రకారంగానే వాటిని ఓపెన్ చేయాలి. ఒకవేళ అశాస్త్రీయంగా ఓపెన్ చేసినప్పుడు ఈ విషాలు అనేవి అక్కడ వాయువులో కలిసి అక్కడ పోయినటువంటి వ్యక్తుల మీద దాని ప్రభావం చూపుతూ వస్తుంది అనుకొని మనకు నిధి ప్రదీప అనేటువంటి ఒక గ్రంథంలో మనకు చెప్తూ వస్తున్నారు. ఓకే.